49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. కత్తితో రెండు కళ్ళలో పొడిచారు, ఆ తర్వాత గొంతు కోశారు. అప్పటికి చచ్చిపోదు అనుకున్నారేమో, కాళ్ళు చేతుల నరాలు కత్తిరించారు. అయినా శ్వాస ఆడుతుంది అనుకున్నారో ఏమో ఆ దుండగులు. పూర్తి రక్తపు గాయాలతో కొన ఊపిరితో ఉన్న శ్రీషను తీసుకెళ్లి నీటి మడుగులో పడేశారు. కూతురు రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో పొద్దునే ఊరంతా వెతుకుతున్న తల్లిదండ్రులకు నీటి గుంటలో నిర్జీవంగా కనిపించింది. బోరున విలపిస్తూ బిడ్డను ముట్టుకునేసరికే ఆ ప్రాణం గాలిలో కలిసిపోయిందని తేలింది. వికారాబాద్ లో సొంత మనుషుల చేతుల్లోనే దారుణ హత్యకు గురైన శిరీష కథ ఇది. అప్సర ఉదంతాన్ని మర్చిపోకముందే అలాంటి ఉదంతమే మరొకటి వెలుగులోకి రావడం ఇప్పుడు దుమారం సృష్టిస్తోంది. ఎవరు శిరీషను ఇంత దారుణంగా చంపిందెవరు? ఎందుకు చంపారు? ఎవరిని నమ్మి రాత్రివేళ శిరీష బయటకెళ్ళింది? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. తల్లిదండ్రులు మాత్రం మరొకరు చెప్తున్నారు, ఇంట్లో చిన్న వివాదంతో మనస్తాపానికి గురైన శిరీష మనశ్శాంతి కోసం ఇంటి బయటకు వెళ్ళింది అంటున్నారు. రాత్రి ఎంతకు ఇంటికి తిరిగి రాలేదని, తెల్లవారేసరికి నీటి కుంటలో శవమై తేలిందని చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్ శివారులోని వికారాబాద్ లో వెలుగు చూసింది ఈ ఉదంతం. పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో 19 ఏళ్ల శిరీష దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు యువతి కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి కాళ్లు చేతి నరాలను కత్తితో కోశారు. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. దాని కడిగి నైట్ తలపెట్టి గుర్తు తెలియని దుండగులు శిరీషను దారుణంగా హత్య చేశారు. ఆమె కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి కాళ్లు చేతి నరాలను కత్తితో కోశారు. దుండగులు యువతిని హత్య చేసి నీటి కుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల అమ్మాయి తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష 2 నెలల క్రితం చదువు మానేసింది. ఈ క్రమంలో ఇలా దారుణ హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కొరకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాళ్ళాపూర్ శివార్లో ఒక చిన్న నీటి గుంట ఉంది. దీంట్లో ఈ కాళ్ళాపూర్కు సంబంధించిన శిరీష అనే అమ్మాయి 19 ఇయర్స్ ఉంటుంది. చనిపోయింది అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మేము ఇప్పుడే వచ్చినాము. అమ్మాయిని మా స్టాఫ్ ద్వారా గ్రామస్తుల సహకారంతో బయటకు తీసి అబ్జర్వ్ చేయడం జరిగింది. అమ్మాయికి కొన్ని ఇంజురీస్ ఉన్నాయి. మరి మీ మరణ కారణం మీద మేము విచారణ చేస్తున్నాము. విచారించి సరైన మరణ కారణం ఏంటిది, ఏ విధంగా జరిగింది, ఈ దర్యాప్తు చేసి అందుకు బాధ్యులు ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోండి. మరోవైపు ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న శిరీషపై ఆమె అక్క భర్త అనిల్ చేయి చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో పోలీసులు అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా శిరీష గొంతుపై పోలీసులు ఘాట్లను గుర్తించారు. శిరీష తండ్రి తమ్ముడిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.